విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు మొదటి పాఠం మాతృభావన అంటే కవి పరిచయం నేపథ్యం ప్రక్రియ చదవండి ఆలోచించండి చెప్పండి ఆ భాగాలు అయిపోయి ప్రవేశికలోకి మనం ప్రవేశిస్తున్నాం ప్రవేశిక నుంచి పాఠంలో చెప్పుకుందాం ప్రవేశికలో సంస్కృతి చెప్పబడింది సంస్కృతి అంటే ఆచరించేటువంటి పద్ధతులు आया प्रांतालु आया वर्गालु आया मतालु आया कुलालु सांप्रदाय बद्धंगा मानवालिकी मानवा जीवन विधानानिकी सुखमयमैनटुवंटि इतरुलकु हानि कलिगिंचकुंडा मंचिनि మామూలుగా మంచి పనులు చేస్తూ అందరి యొక్క సహకారంతోటి సుఖమయ జీవితానికి జీవన మార్గం వేసింది అలాంటి పద్ధతులు మన సంస్కృతి ఒక జాతి జీవన విధానాన్ని ప్రతిబింబింప చేసేది గొప్పగా పొగడబడేది ఘనతగా చెప్పబడేది ఆ జాతి యొక్క సంస్కృతి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి పద్ధతులు నడుచుకున్నటువంటి తీరు ఆచరించే ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆ జాతిని గొప్పగా ప్రతిబింబిస్తాయి అలా చూసుకున్నప్పుడు మన భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది ఎవరికి గొప్ప స్థానాన్ని ఇచ్చింది మన భారతీయ సంస్కృతి అంటే స్త్రీలకు స్త్రీలకు పర స్త్రీలను ఏ విధంగా చూడాలి తల్లులుగా చూడాలి పరధనాన్ని వేడితో సమానంగా భావించాలి గడ్డి పరకతో సమానంగా భావించాలి పరధనాన్ని పరల యొక్క సంపదను గడ్డి పరకతో చాలా తేలికగా ఉపయోగం లేనటువంటి విధంగా పనికిరాని విధంగా అలా ఆలోచించాలి అలా ఆలోచించమని చెప్పింది మన భారతీయ సంస్కృతి అటువంటి ఉదాత్తమైన గొప్పదైన భావనలను అలాంటి ఆలోచనతో కూడుకున్న పద్ధతులను జీవన శైలిగా మనం జీవించేటువంటి పద్ధతిగా మలచుకొని మన సంస్కృతిని కూడా ఆధారం చేసుకుని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ ముందు పూర్వీకులు చెప్పినట్లుగా సనాతన ధర్మమైనటువంటి మన భారతీయ వేద శాస్త్రాలను అనుసరించి ధర్మబద్ధమైనటువంటి ఎన్నో ఘట్టాలతో కూడిన రాజులు రాజ్యాలు పరిపాలించారు కాబట్టి వాటిని ఆదర్శంగా తీసుకుని ఛత్రపతి శివాజీ కూడా మన భారతీయ సంస్కృతిలో ఒక స్త్రీలకు గొప్ప స్థానాన్ని కల్పింపబడింది కాబట్టి స్త్రీలను పర స్త్రీలను తల్లులుగా పరల యొక్క సంపదను ఒక గడ్డి పరకతో సమానంగా చూడమని చెప్పింది మన భారతీయ సంస్కృతి అలాగే ఆదర్శంగా తీసుకునే శివాజీ కూడా ఆ ఆచరణను పాటించినటువంటి వాడు శివాజీ జీవితంలోని ఒక సంఘటన మాతృభావనకు అద్దం పడుతున్నది తల్లి తల్లి యొక్క స్థానం ఒక స్త్రీ ఆ స్త్రీకి సమాజంలో ఎటువంటి స్థానం ఉన్నదో మన శివాజీ చరిత్రలో
ఒకటి గడ్డాన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. దాని గడియారం మేకప్ చేసే శాస్త్రి తీర్చిదిద్దిన తీరు చాలా ప్రశంసనీయమైనటువంటిది, గొప్పగా చెప్పబడేటువంటిది. సహృదయతకు మనమందరినీ కూడా మన మనసులో కల్మషం లేనటువంటి మనసుతో సమాన భావంతో చూసేటువంటిది సహృదయత. సహృదయతకు మత సామరస్యానికి ఎన్ని మతాలన్నీ ఎన్ని కులాలన్నీ ఎన్ని సాంప్రదాయాలన్నీ వాళ్ళు అనుసరించేటువంటివి సమాజానికి హితాన్ని కూర్చేటువంటి ఏవైనా కూడా అలాంటి పద్ధతులను ప్రతీకగా గుర్తుగా నిలిచినటువంటి ఆ సన్నివేశాన్ని ఈ పాఠంలో మనం చదువుకున్నాం. ఇక్కడ ఆయన యొక్క మనసులోటి మత సామరస్యానికి సహృదయతకు అద్దం పట్టినటువంటి ఘటన గడియారం వెంకట చేసే శాస్త్రి గారు మనకు ఆదర్శంగా పోయి తీర్చిదిద్దుతూ రచించినటువంటి ప్రశంసనీయ ఘట్టం మనకు తెలుపబడుతుంది మాతృభావనలో. కాబట్టి ఇక్కడ మనం ప్రవేశిక ఏంటి అంటే, పాఠంలోకి ప్రవేశించే ముందు దేని గురించి అక్కడ మనకు అంశము ఇవ్వబడిందో విషయము తెలుపబడేటందుకు ముందుగా చిన్న కథకు సంబంధించిన మూలం అది. మనం ఇప్పుడు చెప్పుకునే పోయే ఈ కావ్యంలో శివాజీ గొప్పతనాన్ని గురించి, చరిత్రలో శివాజీ యొక్క గొప్పతనాన్ని గురించి, మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి, ఆ గొప్పతనాన్ని ఆచరించిన వ్యక్తిగా శివాజీ గొప్ప చరిత్రకారుడుగా మనకు తీర్చిదిద్దుతూ రచింపబడినటువంటి ఒక ఘట్టం గడియారం వెంకట శేష్ట శాస్త్రి గారు మనకి తెలియపరుస్తున్నారు ఈ పాఠంలో. కాబట్టి ఇప్పుడు చూడండి, మొదట పద్యాలు. శివాజీ యొక్క వీరత్వం, గొప్పతనం, అతడు ఆచరించిన విధానం ఒక ఘట్టాన్ని తీసుకుంటూ చెప్పబడుతుంది. మనం నేపథ్యంలో చదువుకున్నాం బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి, అంటే కళ్యాణి దుర్గాన్ని అంటారు కదా, కళ్యాణి దుర్గం, ఆ దుర్గాన్ని జయించమని శివాజీ తన సైన్యాధ్యక్షుడైన సోమదేవునితో చెప్పాడు. సోమదేవుడు తన సైన్యాన్ని వెంటబెట్టుకొని అక్కడ కళ్యాణి దుర్గం కోటను వశపరుచుకున్నాడు. వశపరుచుకున్న తరువాత ఆ దుర్గం యొక్క రాజును, సర్దారులను, తర్వాత తన కుటుంబాన్ని సైతం, కుటుంబం అంటే రాణివాసములో ఉన్న స్త్రీలను సైతం బంధించి తీసుకుని వచ్చాడన్నమాట. ఎవరు? సోమదేవుడు. ఆ కళ్యాణి దుర్గాన్ని జయించాడు, వచ్చపరుచుకున్నాడు, దాని సర్దారులను బంధించి రాణివాసపు స్త్రీలను కూడా వెంట పెట్టుకొని ఈ శివాజీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు శివాజీ ఏం చెప్తున్నాడు? ఏమి, యొక్క రాణివాసమును పుణ్యావాసము తెచ్చినావా? ఏ హైందవుడైనా నీకు దిన మర్యాదను ప్రవర్తించునే మాయాజ్ఞం గమనింపవు. జయమదోన్మాదం రేగి నీ ఆయుస్సూత్రములు ఇవ తృంచకునదు యౌధత్వ మోర్వంజుమి. ఏమి, యొక్క రాణివాసమున్ పుణ్యావాసం తెచ్చిన మర్యాదన్ ప్రవర్తించుని మాయాజ్ఞం గమనింపవో జయ మతోన్మాదం గుణం రేగి నీ యాయుస్సూత్రమునీవ తృంచుకునిదవో యౌధత్య మోర్వంజుమీ.
బంధించి తీసుకొని వచ్చినప్పుడు శివాజీ చూసి ఆయనకు రాణివాసపు స్త్రీలను బంధించి తీసుకొని రావటంలో మనసుకు సంకటం కలిగింది ఆ స్త్రీలను అఘోరపరిచినటువంటి విధంగా భావించాడు మనసులో బాధపెట్టినామనేటువంటి భావన కలిగింది కాబట్టి అందుకే తనలో కోపం వచ్చింది సౌందర్యం మీద కోపం వచ్చింది ఆ కోప స్వభావాన్ని ప్రస్ఫుటంగా తన ముఖంలో ఎలా చూపిస్తున్నానంటే ఆ ఏమి ఆ రౌద్ర రూపం ఆ ఏమి యొక్క రాణివాసము పుణ్యావాసము పుణ్యానికి నిలయమైనటువంటి రాణివాసపు స్త్రీలను యొక్క రాణివాసము ఆ రాణివాసం అంటే ఆ అంతఃపురంలో ఉన్నటువంటి రాణులను కూడా తెచ్చినావా తెచ్చావా పట్టుకొని వచ్చావా హిందూ గడ్డపై పుట్టిన ఏ హిందూ అయినా కూడా నీ గతిన్ ఈ విధముగా నమర్యాదన్ అగౌరవంగా మర్యాద లేకుండా ప్రవర్తించునే ప్రవర్తిస్తాడా ఏ హైందవుడైనా ఆ విధంగా ప్రవర్తిస్తాడా ప్రవర్తించవచ్చునా మాయాజ్ఞం ఆజ్ఞ ఆణ కొన్ని శాసనాలలో నిబంధనలు ఉంటాయి దాన్ని ఉల్లంఘించకూడదు అతిక్రమించకూడదు దాటిపోకూడదు కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి నిబంధన మాయాజ్ఞం ఆజ్ఞం గమనింపవో గమనించలేదా గుర్తుపెట్టుకోలేదా జయం నువ్వు ఆ కళ్యాణి దుర్గాన్ని జయించినప్పుడు జయము వలన నీకు కలిగిన మనోన్ గర్వము ఉన్మాదము వెర్రి మద అంటే మదం అంటే గర్వం ఉన్మాదం వెర్రి ఉన్మాదం అంటే వెర్రి వెర్రి అంటే పిచ్చి అంటాం కదా అది ఎవరు చెప్పినా వినకుండా తన మతం తానే అనమాట అలాగే గర్వముతో కూడిన వెర్రి భావముతో మతోన్మాదం రేగి ఆ పద్ధతిలో గర్వముతో కూడిన వెర్రితో ఆయన విజృంభించి నీ ఆయు సూత్రం ఆయుధాయం సూత్రమును ప్రాణాలు ఈవన్ నీవే త్రుంచుకునేదో తెంచేసుకుంటావా నీ ప్రాణాలను నీవంతటి నీవే తెంచుకుంటావా యౌధత్య యౌధత్య అంటే పొగరుబోతుతో కూడుకున్నటువంటిది గర్వంతో కూడుకున్నటువంటిది ఓర్వన్ నేను సహింపను పొగరుబోతుతనాన్ని గర్వంతో కూడినటువంటి భావాన్ని ఓర్వన్ సహింపను సుమి సుమా అలాంటి పొగరుబోతుతనముతో మదముతో గర్వంతో ఉన్నటువంటి భావాన్ని నేను సహింపను సుమా అంటే ఇక్కడ రాజ్యాన్ని జయించడం అయితే ఒకటి జరిగింది సంతోషం కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాణివాసపు స్త్రీలను కూడా బంధించి తీసుకురావటం అనేటువంటిది శివాజీకి నచ్చని విషయం అందుకే సోమదేవుడిపై చిన్నులు దక్కుతున్నాడు అన్నమాట ఏ విధంగా ఉన్నాడు
ఆయేమీ యథరానివాసం పుణ్యావాసమున్ దేచినావా ఏ హైందవుడైన నీగతి నమర్యాదం ప్రవర్తించు నీ మాయాగ్నిం గమనింపవో జయ మతోన్మాదం గుణం రేగి నీ యాయు సూత్రము లీని తృంచుకునిదో యౌధత్య మూర్వంచు మీ సోమదేవుని ఆయేని రాణివాస పుత్రులను బంధించి తీసుకొచ్చావా? ఏ హైందవుడైనా ఈ విధమైనటువంటి పద్ధతిని ప్రవర్తిస్తాడా? మా శాసనాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తారా? మా ఆజ్ఞను గమనించలేదా? గుర్తుపెట్టుకోలేదా? జయము వలన కలిగిన మదముతో గర్వముతో వెర్రితో వారిని అందరినీ కూడా విజృంభించి వారందరినీ కూడా బంధించి తీసుకొచ్చావు. కాబట్టి నీ ఆయుసూత్రములు ఏమి తుంచుకునేదో నీ ప్రాణాలను నువ్వే తుంచుకుంటావా, తెంచుకుంటావా? అలాంటి పొగరపోతతో కూడుకున్న గర్వంతో కూడుకున్నటువంటి పద్ధతులను నేను సహించను సుమా అని గర్జిస్తున్నాడు శివాజీ. ఎలా గర్జిస్తున్నాడు అంతా చూడండి. అలా చెప్తూ ఈ విధంగా ఇది స్టార్ మార్క్ ఉన్నటువంటిది ప్రతి పదార్థానికి వచ్చే పద్యం కాబట్టి చెప్పండి. ప్రతి పదార్థానికి ముఖ్యమైన కాబట్టి మళ్ళీ తరగతి గదిలో పలికించడం జరుగుతుంది. బాగా పలకాలి, పలికిన తర్వాత బాగా దాన్ని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అణుచు జేవురు మీరు అన్న పదానికి ఎరుపుతో కూడుకున్నటువంటివై కనుంగవతో, కనుంగవ అంటే కన్నుల జంట, కన్నుల జంట, నా స్పంద ఆ స్పంద, స్పందించుట అంటే కదలుట, ఆ స్పంద అంటే కొంచెం కదలికతో, నా స్పందితోష్టంబుతో ఓష్టము, నా స్పందిత ప్లస్ ఓష్టము, ఓష్టం అంటే పెదవి, ఓష్ట్యంబుతో అంటే కొద్దిగా కదులుచున్న పెదవులతో, ఘన గొప్పదైన పెద్దదైన, హూంకారం, హూంకారం అంటే జయముతో కూడుకున్న అరుపులు. జయము కలిగినప్పుడు అహాకారాలు చేస్తూ ఉంటారు, జయధ్వానులు అంటారు చూడండి అలాంటి. కానీ ఇక్కడ ఏంటంటే జయము వలన కలిగిన అహంకార హుంకారం కాదు, కానీ కోప స్వభావముతో గొప్పమైనటువంటి శబ్దముతో కూడుకున్న మాట, ఒక శబ్దాలన్నమాట అలాంటి కోప స్వభావము హుంకారం, హుంకార భావం. నత నాట్యముతో భ్రుకుటితో, భ్రుకుటి అంటే రెండు కనుబొమ్ముల యొక్క మధ్య భాగం భ్రుకుటి అంటారు, భ్రుకుటముడి అంటారు. భ్రుకుటి అంటే భ్రుకుటి నాట్యం చేస్తుంది. నాట్యం ఎలా చేస్తుంది భ్రుకుటి అంటే నాట్యం చేస్తున్న భ్రుకుటితో అంటున్నాడు అక్కడ కవి. మనం పాత సినిమాలలో చూసింటాం, మన రామారావు గారు అయితే బాగా మీకు సినిమాలలో కనిపిస్తారు, హా అన్నప్పుడు ఈ కనుబొమ్మ పోతుంది, ఇక్కడ చూసినప్పుడు హో అని ఇలా పోతుంది, ఇలా ఇలా భ్రుకుటి అన్నమాట, నాట్యం చేయటం. కాబట్టి కనుంగవతో నా స్పంద దోష్టెంబుతో కన్నుల జంట ఎర్రవైందంట, కొంచెం పెదవులు బాగా కదులుతున్నాయట, కదులుతున్న పెదవులతో ఊంకారమట, అక్కడ నాట్యం చేస్తున్న భ్రుకుటి ముడితో గర్జిల్లును గర్జిస్తున్నాడు, ఉరుముతున్నాడు. మిక్కిలి అధికమైన కోప స్వభావముతో ఉన్నప్పుడు ముఖములో ఏర్పడే ముఖ కవళికలు అవన్నీ కూడా గర్జించేటువంటి విధంగా
బోంసలేశుడు బోంసల వంశస్థుడైనటువంటి ఈసుడు ఈసుడు అంటే ప్రభు బోంసల బోంసల వంశంలో పుట్టినటువంటి ఈసుడు అంటే ప్రభు బోంసల ప్రభువైన ఆ శివాజీ శివాజీని చూడండి చూడండి దీనికంటే ముందు ఆరసన ఉంది కాబట్టి ఇది మామూలుగా పరుష సరళాలు అంటారు సరళాక్షరం వస్తుంది సరళాక్షరం మొదలు ఇది పోతే పరుషాక్షరం చూడండి చూడటానికి చూస్తూ ఉంటే పుయ్యలోడెన్ భయపడింది కొలువున్ కొలువు రాజులకు కొలువు ఉంటుంది కొలువులో ప్రజలంతా ఉంటారు మంత్రులు ఉంటారు సైన్యం ఉంటుంది అంతా ఉంటారు కదా ఆ కొలువు ఒక్కసారిగా భయపడిపోయింది ఎందువల్ల శివాజీ ముఖంలో కోపం కళ్ళల్లో ఎర్రటి కాంతి కదవుల పైన కొంచెం కదలాడుతూ గట్టిగా అరుస్తున్నటువంటిది తర్వాత బురుకుటి ముడితో కోప స్వభావం వచ్చినప్పుడు రెండు కనుపముల దగ్గర చేరుకుని ముడిపడుతుంది అది నాట్యం చేస్తున్నాయి ఆ గర్జిస్తున్నాడు అలాంటి శివాజీని చూసి కొలువు ఒక్కసారిగా భయపడిపోయింది శివుడు ఈసున్ శివుడు ఈసున్ ఈసున్ అంటే ఇక్కడ కోపం ఈసును అంటే కోపం శివుడు ఈసున్ ఆ శివుని యొక్క ఆ శివుడు అంటే ఎవరండి ఛత్రపతి శివాజీ ఆ శివాజీ యొక్క కోపం కుత్తు కన్నింగి ఆ కోపం వస్తున్న కోపాన్ని గొంతులోనే నొక్కి పట్టి గోర్ణ వెంటనే నవ్వాలను ఆ ప్లస్ వారలను వారలంటే ఎవరు వారెవరు బంధింపబడినటువంటి వారిని ఆ వారిని ఇక్కడ ఇది త్రికసంధి వస్తుందండి ఆ ప్లస్ వారలన్ అవ్వారలన్ ఇది దీర్ఘం ఉన్నప్పుడు ఈ పదము రెండు కలిస్తే ఇది పొట్టిదై దీని వత్తు దానికి వస్తుంది అవ్వారలన్ ఇది త్రికసంధి అనమాట త్రికసంధి చెప్పినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాం అవ్వారలన్ బంధం మూడ్చి వాళ్ళకు కట్టినటువంటి కట్లను మూడ్చి బంధము ప్లస్ మూడ్చి బంధం మూడ్చి అంటే తెంపి ఆ బంధాన్ని తెంపి కొని తీసుకొని తేరం తేరండి తేరం తీసుకురండి పంచే పంచే పంచి అంటే ఆజ్ఞ పంచన్ ఆజ్ఞాపించాడు సోమదేవుని సోమదేవునికి ఆజ్ఞాపించాడు సోమదేవునితో పోయి వాళ్ళని తీసుకురాకపోవడం కానీ పదాలకు అర్థాలు వచ్చాయి ఇప్పుడు పద్యం చూడండి అనుచుంజే బుర్రు మీరు అనుచుంజే బుర్రు మీరు కంగవతో నా స్పంది దోష్టంబుతో గణభూంకారముతో నట భ్రుకుటితో గర్జిల్ నా బోంసలేశు చూడన్ ఉయిలోడి కొల్వు శివుడీసున్ గుర్తుకుమ్మింగి శివుడీసున్ గుర్తుకుమ్మింగి గోరణ నవ్వా ఆ విధంగా నేను పొగరుబోత తలంతో కూడుకున్న గర్వంతో కూడుకున్న వారిని సహించను సుమ అనుచున్ అంటూ చేరు మీరు ఎర్రనైనటువంటి కంగవతో
కన్నుల జంట మిక్కిలి కోప స్వభావం కలిగినటువంటి ఎర్రని కళ్ళు కలిగినటువంటి వాడై నాస్పంది తోష్టంబుతో చిన్నగా పెదవుల కదలికలతో ఘన ఓంకారముతో పెద్దవైనటువంటి అరుపులతో నట భృకుటితో కోపముతో కలిగినటువంటి ఈ కనుబొమ్మలు నాట్యం చేస్తున్నాయి. భృకుటితో గర్చిల్ ఉరుముతున్నాడు సోమదేవునిపై. ఆ భోంసలేశుంజూడన్ ఆ భోంసల ప్రభువైనటువంటి ఆ ఛత్రపతి శివాజీని చూడన్ చూడగా కుయిలోడెంగుల్బు ఆ కొలువంత ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. శివుడి శివాజీ తన కోపాన్ని కుత్తుకన్ మృంగి గొంతులోనే నొక్కి పట్టుకుని భోరణ వెంటనే నవారలం బంధమూర్చి ఎవరినైతే బంధించావో వారిని తొందరగా వెంటనే తీసుకుని కొని తేరం తండ్రి పంచే సోమదేవుని పంచేయండి పంచేయండి పంచి ఆజ్ఞాపించాడు సోమదేవుని. సోమదేవునితో ఆజ్ఞాపించాడు వెంటనే వారిని తీసుకుంటాం అనుకుంటున్నారు. ఆ విధంగా సోమదేవునితో పలికిన పలుకు ఎవరు శివాజీ. ఎప్పుడైతే సోమదేవునితో ఆజ్ఞాపించాడో సోమదేవుడు త్వరితుండై యతడట్టులే సలిపి అతడు ఆ విధంగానే చేసి ఇది కూడా ప్రతిఫలార్థాన్ని కాదు భావపద్యానికి మాత్రం భావానికి కూడా రాదు. మనం అర్థం చేసుకోవాలి కథను అర్థం చేసుకునేందుకు పద్యంలో భావం అర్థం అవుతుంది. త్వరితుండై యతడట్టులే సలిపి త్వరితుండై త్వర త్వరగా ఆ విధంగా అతడు అట్టులే అతడు ప్లస్ అటుల అతడు ఆ విధంగానే సలిపి చేసి దేవా సోమదేవుడు చెప్తున్నాడు ఎవరు శివాజీ నన్ను మన్నింపు నన్ను క్షమింపు నన్ను క్షమించండి మీ సరదారం ఈ సరదారం కళ్యాణి దుర్గాన్ని జయించి ఆ రాజ్యం యొక్క సర్దారుని కొని తెచ్చుచున్నటువంటి సందర్భములో సమయంలో సరబస మిక్కిలి అధికమైనటువంటి ఉత్సాహం ఆనందములు సరబసోత్సాహంబు కంగప్పే మిక్కిలి అధికమైనటువంటి ఉత్సాహంలో నా కళ్ళు నన్ను మైమరిపించాయి. కళ్ళు మూసుకుపోయాయి ఏం చేస్తున్నానో తెలియదు విజయం సాధించాను ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకు తెలియదు నా కళ్ళు మూసుకుపోయి చేస్తున్న పని కనుగప్పే దుశ్చరితాలోచన లేదు దుష్టమైనటువంటి చెడు ఆలోచన నాకు లేదు లేదు భవదాజ్ఞ లంఘనోద్వృత్తి భవత్ ప్లస్ ఆజ్ఞ మీ యొక్క ఆజ్ఞను లంఘన దాటట వృత్తిని అలాంటి గర్వంతో కూడిన మనసు లేదు అలాంటి గర్వం లేదు మీ యొక్క శాసనాన్ని మీ యొక్క ఆజ్ఞను దాటి వెళ్ళాలనే ఆలోచన అలాంటి గర్వపు ఆలోచన నాకు లేదు లేదు మీ చరణ ద్వంద్వంబులాణ చరణమంటే పాదం నీ చరణ ద్వంద్వంబు ద్వంద్వం అంటే రెండు చరణ ద్వంద్వంబు అంటే రెండు పాదాలు మీ రెండు పాదాలు ఆణ
ఆనాటి ఒట్టు మీ చరణ ద్వంద్వంబు లాణ అంటే మీ రెండు పాదాలపైన ఒట్టు యంచు అనుచున్ వినిపించెన్ తన మనసులో ఉన్నటువంటి భావాన్ని స్వభావాన్ని శివాజీకి వినిపించాడు సుంత 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 అంటే కొంచెం శాంతించుచున్ శాంతిని కలిగి శాంతి మనస్తత్వాన్ని కలిగినటువంటి వాడే శాంతిస్తూ మరి తర్వాత శివాజీ చెప్పేటువంటి మాటలు పార్ట్ టూలో మళ్ళీ చెప్పబడతాయి. ఒక్కసారి పద్యం లాస్ట్ త్వరితుండై యతడత్తులే సలిపి దేవా నన్ను మన్నింపు మీ సరధారుని తుచ్చుచో సరభోత్సాహంబు కంగప్పే దుచ్చరితాలోచన లేదు లేదు భవదాజ్ఞాలంగనోద్వృత్తి మీ చరణద్వంద్వంబులాణ యంచు వినిపించెన్ సుంత శాంతించుచున్. ఎవరినైతే ఆజ్ఞాపించాడు ఆ సోమదేవుని వాళ్ళని పట్టుకొని తీసుకొని రా అని ఆజ్ఞాపించాడు శివాజీ, వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి దేవాను మన్నించు, దేవా నన్ను మన్నించు క్షమించు, మీ సర్దారుని ఈ కళ్యాణి దుర్గాన్ని వచనపరచుకున్నప్పుడు ఆ కళ్యాణి దుర్గపు యొక్క సర్దారుని పట్టి తెచ్చుతున్న సందర్భంలో అధికమైనటువంటి ఉత్సాహంతో కూడిన ఆ సందర్భంలో నా కళ్ళు మైమరిచి నేను తీర్చినటువంటి తప్పే కానీ నేను దురుద్దేశపూర్వకంగా దురుద్దేశంతో కూడుకున్న ఆలోచనతో కూడుకున్నటువంటిది అయితే చెయ్యలేదు, నేను మీ ఆజ్ఞను దాటి గర్వంతో కూడుకున్నటువంటి పని కూడా చెయ్యలేదు, మీ పాదములపైన రెండు పాదాలపైన నా ఆణ ఆజ్ఞ అంచున్ తన మనసులో కల్మషం లేని భావాన్ని సోమదేవుడు తన రాజుకు విన్నవించుకున్నాడు. అప్పుడు శివాజీ కొద్దిగా సొంత శాంతించుచున్ కొంచెం శాంతి భావాన్ని చూపిస్తూ నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్పాడో చూసుకున్నాం. ఓకే.